Hi students, welcome to my channel. Today's session, you are going to learn some important chemical properties of acids and bases. First one, reaction of acids and bases with metals. Second one, reactions of acids with metal carbonates and metal hydrogen carbonates. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. Okay, let us start reaction of acids and bases with metals. Examples, first of all, you know, some examples for acids, examples for bases and examples for metals. ఆమ్లాలకు కొన్ని ఉదాహరణలు, క్షారాలకు కొన్ని ఉదాహరణలు, లోహాలకు కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాసిడ్స్. మా ఎగ్జాంపుల్స్ ఫర్ యాసిడ్స్ లెట్ us see. Some examples for metal acids. Know that hydrochloric acid, formula HCl. Sulfuric acid, formula H2SO4. Nitric acid, HNO3. Acetic acid, CH3COOH. These are the some examples for acids which are oftenly used in the laboratory. ఈ ముఖ్యంగా మన ప్రయోగశాలలో వాడే ఆమ్లాలకు ఉదాహరణలు. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బేసెస్, క్షారములకు ఉదాహరణలు సోడియం హైడ్రాక్సైడ్ NaOH, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2, అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెయిన్ బేసెస్ విచ్ ఆర్ ఆఫన్లీ యూజ్డ్ ఇన్ అవర్ లాబొరేటరీ. ముఖ్యంగా ప్రయోగశాలలో ఉపయోగించే కొన్ని క్షారాలు, వాటి యొక్క ఫార్ములాలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మా ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్, సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. లోహాలు కొన్ని ఉదాహరణలు, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం సింబల్ ఈజ్ NA, మెగ్నీషియం సింబల్ ఈజ్ MG, జింక్ సింబల్ ఈజ్ ZN, అల్యూమినియం సింబల్ ఈజ్ అల్యూమినియం, సిమిలర్లీ పొటాషియం సింబల్ ఇస్ కే, సిమిలర్లీ క్యాల్షియం CA. ఇవి కొన్ని ఆమ్లాలు, క్షారాలు మరియు లోహాలు. ఇప్పుడు మొదటగా లోహములపై ఆమ్లాల చర్య, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ తీసుకున్నాం. సో ఇటువంటి యాక్టివిటీస్, ఇట్ ఈస్ అ ల్యాబ్ యాక్టివిటీ గివెన్ అవర్ టెక్స్ట్ బుక్. సో వెన్ వీఆర్ రైటింగ్ ద ఆన్సర్స్ ఫర్ ద యాక్టివిటీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్, వీ హావ్ టు రైట్ ఫస్ట్ ఫాలో సమ్ స్టెప్స్. Here, first step, we have to follow aim, ఉద్దేశ్యం రాయాలి. ఉద్దేశం ఏమిటి? అబ్జర్వ్ ద రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ ఏ మెటల్, లోహములపై ఆమ్లాల చర్యను పరిశీలించుట. సో దీనికి ఎక్స్పెరిమెంట్కు రిక్వైర్డ్ మెటీరియల్స్ రాయాలి. మన పరీక్షల్లో పబ్లిక్లో అడుగుతుంటారు, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు నో ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ ఏ మెటల్, లేదా to write the materials to know that hydrogen gas is liberated between the reaction of acids and a metal ani adugutuntaru. Lohalapai aamlala charyalaku kavalsinatuvanti prayoganiki avasaramaina parikaralanu rayandi ani adugutuntadu. First of all, before going to write the metals required, along side by side we have to observe the diagram. So in this diagram, if you observe here, first one, take a test tube తీసుకోవాలి. నెక్స్ట్ డెలివరీ ట్యూబ్, వంపుగా ఉన్నటువంటిది డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ వన్ గ్లాస్ స్ట్రౌ తీసుకోవాలి. గ్లాస్ స్ట్రౌ అంటే నీటి తొట్టేమ్మా. సుమ్మా ఇది టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. టెస్ట్ ట్యూబ్ తర్వాత డెలివరీ ట్యూబ్, ఇది డెలివరీ గొట్టము. తర్వాత ఇది గ్లాస్ స్టవ్, గాజు తొట్టె. తర్వాత క్యాండిల్లు. తర్వాత సోప్ వాటర్.
Suruma. So once again, no, Suruma. Test tube, delivery tube, glass straw, candle, soap water, dilute HCl, dilute hydrochloric acid, and zinc granules. Suruma. Next procedure, first you have to take Suruma. Take 10 ml of hydrochloric acid in a test tube. Test tube lo 10 milliliter la hydrosazil hydrochloric acid ni teeskovali and add few zinc granules to it. So parishnalikalo 10 milliliter la sazil hydrochloric acid ni teeskoni daniki konni zinc mokkalanu kalapali. Em gamanistha tarvat, what do you observe? Em gamanistha observations ma here. Some gas is produced from the surface of the zinc granules. Zinc upritalam nundi kontha vayu budagalu raavadani vayu veligodadani gamaninchavachchu anamata. Next em cheyaladumma, this gas em cheyalla pass through the delivery tube. వాయువును డెలివరీ గొట్టం గుండా త్రో ద సోప్ వాటర్ పంపాలి. హియర్ ద బబుల్స్ ఫిల్డ్ విత్ ద సోప్ వాటర్ ఫిల్డ్ విత్ ద గ్యాస్ బబుల్స్ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ బ్రింగ్ ద బర్నింగ్ క్యాండిల్ నియర్ ద గ్యాస్ బబుల్స్. ఈ గ్యాస్ దగ్గరికి వెలుగుతున్న క్రూవత్తిని తీసుకురండి. వాట్ డి అబ్జర్వ్? ఏం గమనిస్తావు చూడమ్మా, ద బర్నింగ్ క్యాండిల్ పుట్స్ అవుట్ మేకింగ్ ఏ పాప్ సౌండ్. వెలుగుతున్న కొవ్వొత్తు ఏమవుతుంది? టప్ అనే శబ్దంతో ఆరిపోతుంది. అలాగే ద గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ ఏమవుతుందంటే బర్న్స్ విత్ ఏ బ్లూ ఫ్లేమ్ అనమాట. సో వెన్ వీ బ్రింగ్ ద బర్నింగ్ క్యాండిల్ ఆర్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ నియర్ ద గ్యాస్ హియర్ వాట్ హ్యాపన్స్ అంటే ద బర్నింగ్ క్యాండిల్ పుట్స్ అవుట్ విత్ మేకింగ్ ఏ పాప్ సౌండ్ అండ్ ద గ్యాస్ బర్న్స్ విత్ ఏ ఫ్లేమ్. అంటే మేము వెలుగుతున్న క్యాండిల్ టప్మని ఒక శబ్దం చేస్తూ ఆరిపోతుంది, వాయువు నీలరంగు మంటలో మండుతుంది. ఈ విధంగా ద గ్యాస్ విచ్ పుట్స్ అవుట్ ద బర్నింగ్ క్యాండిల్ విత్ ఏ పాప్ సౌండ్ అండ్ బర్న్స్ విత్ ఏ బ్లూ ఫ్లేమ్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్. ఈ విధంగా వెలుగుతున్న క్రొవ్వొత్తుని లేదా క్యాండిల్ను లేదా అగ్గిపుల్లను ఆర్పి వేస్తూ టప్ అనే శబ్దం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, టప్ అనే శబ్దంతో ఆర్పివేస్తూ వాయువు నీలి రంగులో మంటలో మండితే అది హైడ్రోజన్ అని గుర్తించవచ్చు. నెక్స్ట్ చూడమ్మా, రిజల్ట్ ఫలితం ఏం చూడమ్మా, దెన్ యాసిడ్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ ఇస్ అవాల్వ్డ్. సో ఇక్కడ యాసిడ్స్ అనేవి మెటల్స్ తో రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతుందని తెలుసుకోవచ్చు. దానికి కెమికల్ ఈక్వేషన్ చూడమ్మా, యాసిడ్ ప్లస్ యాసిడ్ అంటే ఆమ్లము ప్లస్ క్షారం సారీ మెటల్ లోహము గివ్స్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ విచ్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్ వెన్ మెటల్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్? లోహాలు ఆమ్లంలతో చర్య జరిపినప్పుడు ఏ వాయువు వెలువడుతుంది అంటారు, హైడ్రోజన్ గ్యాస్ వెలువడుతుంది. హౌ కెన్ యూ టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గ్యాస్? ఇక్కడ వాయు వెలువడిన వాయువు హైడ్రోజన్ ఎలా తెలుసుకుంటాం అంటే ఏం చెప్పాలా, ద హైడ్రోజన్ గ్యాస్ పుట్స్ అవుట్ ద బర్నింగ్ క్యాండిల్ విత్ ఏ పాప్ సౌండ్ అండ్ గ్యాస్ బర్న్స్ విత్ ఏ బ్లూ ఫ్లేమ్ అని రాయాలా. నెక్స్ట్ వన్ మా, యాసిడ్ ప్లస్ మెటల్ ఆమ్లము ప్లస్ లోహము గివ్స్ డాష్ పూరించండి అని అడుగుతుంటారు, డాష్ లో సాల్ట్ ప్లస్ వాటర్ అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ కు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చూడమ్మా, ఏం తీసుకున్నాం, హెచ్సిఎల్ ఇట్ ఇస్ యాక్టివేట్ సొల్యూషన్, ఏక్యూ అంటే జల ద్రావణం అర్థము. అంటే హెచ్సిఎల్ అనేది నీటిలో కరిగి ఉంటుంది, నీటిలో కరిగి ఉన్న ద్రావణాలను జల ద్రావణాలు అంటారు, ఇంగ్లీష్ లో యాక్టివేట్ సొల్యూషన్స్ అంటారు. కాబట్టి ఏక్యూ రాయాలి. జడన్ మా, జడన్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి సాలిడ్ స్టేట్ లో తీసుకున్నాం కాబట్టి ఎస్ అని బ్రాకెట్ లో రాస్తాం, ఎస్ ఇండికేట్ సాలిడ్ అనమాట. గివ్స్ ఏ సాల్ట్ ఇయర్, వాట్ ఈస్ ద సాల్ట్ ఫార్మ్ చూడమా, ZnCl2 ఏ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో హియర్ వి హావ్ టు బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్. సో రైట్ 2HCl, 2HCl ప్లస్ Zn gives ZnCl2 plus H2Ma. So balanced equation once again, 2HCl plus Zn gives rise to ZnCl2 plus H2. Write the balanced chemical equation showing that the reaction between హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ జింక్ మెటల్ అడతారు, ఈక్వేషన్ రాయవలసి ఉంటుంది. అలాగే హెచ్సిఎల్ ఎక్స్సిఎల్ ప్లస్ జెడన్ గ్యూస్ డాష్ అని ఇస్తూ కంప్లీట్ చేయమని అడుగుతుంటారు బిట్స్ లో. నెక్స్ట్ వందడు మా, హియర్ ఇస్ వన్ క్వశ్చన్ మా, why pickles and sour substances are not stored in brass and copper vessels? ఊరగాయలు అలాగే పుల్లని పదార్థాలను
brass ittadi leda ragi patralallo nilva uncharadu enduku why does so indaka mundiki activity lu cheptam em cheptimma yeah very good so metals reacts with acids and so here pickles and sour substances contains acids ma pickles lo sour substances lo em untundi acid anedi untundi brass lo zinc and copper brass is an alloy of zinc and copper kabatti oragalu ledha pullani padarthalalo unnatuvanti aamlalu ikkada జింక్ కాపర్ వంటి లోహములతో చర్య జరిపి లవణాలను ఏర్పరుస్తాయి హైడ్రోజన్ లిబరేట్ చేస్తూ లవణాలు అనేవి విషపూరితమైనవి అందువల్ల వి కెనాట్ స్టోర్ ద పికిల్స్ అండ్ సోర్ సబ్స్టెన్సెస్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్ నెక్స్ట్ వన్ మా సో ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన చూడు మా pickles and sour substances contain acids anamata so which react with brass and copper to form salts that are poisonous in nature and they are not stored in brass and copper vessels next reactions of bases with metals ma reactions of bases with metal ma base sharamlo లోహములతో క్షారముల చర్య ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రతిదానికి ఏం ఉద్దేశం రాయాలి ఫస్ట్ వన్ ఎయిమ్ చూడమా టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ మెటల్ లోహంతో క్షారముల చర్యను పరిశీలించుట దెన్ మెటీరియల్స్ రిక్వైర్డ్ మా కావలసిన పదార్థాలు చూడమా ఫస్ట్ వన్ ఇయర్ టెస్ట్ ట్యూబ్ అవసరము నెక్స్ట్ డెలివరీ ట్యూబ్ అవసరము నెక్స్ట్ వన్ గ్లాస్ స్టవ్ నీటి తొట్టే క్యాండిల్ రువ్వతి సోప్ వాటర్ సబ్బు నీరు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ జింక్ గ్రాన్యూల్స్ అండ్ స్పిరిట్ ల్యాంప్ సో లోహాలపై ఆమ్లాల చర్యకు ఏ పదార్థాలు కావాలో అవన్నీ కావాలి వాటితో పాటు ఇక్కడ ఆమ్లం బదులు ఏం కావాలి మనకు సోడియం హైడ్రాక్సైడ్ ఆమ్లం బదులు సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకోవాలా అదనంగా స్పిరిట్ ల్యాంప్ ఒకటి కావాలి గుర్తుపెట్టుకోవాలి మా నెక్స్ట్ వన్ ప్రొసీజర్ మా సో హియర్ ఇట్ ఈస్ ఎన్ఏఓహెచ్ ఉండాలి ప్రొసీజర్ చూడమా టేక్ 10 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ ఒక టెస్ట్ ట్యూబ్ లో 10 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి మా యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ దానికి కొన్ని జింక్ ముక్కలను కలపాలి జింక్ ముక్కలను కలిపి ఏం చేయాలి చూడమ్మా టెస్ట్ ట్యూబ్ను ఏం చేయాలా సారా దీపంతో ఇది స్పిరిట్ ల్యాంప్ మా సారా దీపంతో హీట్ చేయాలి అనమాట సో హీట్ చేస్తారు సో ఇక్కడ ప్రొసీజర్ ఏం చేయడం మళ్ళీ ఒక ముందు అగైన్ టేక్ 10 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ యర్ టెస్ట్ ట్యూబ్ యాడ్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ టు ఇట్ అండ్ వార్మ్ ద టెస్ట్ ట్యూబ్ పరీక్ష నాలుగులో 10 ml సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తీసుకుని కొన్ని జింక్ ముక్కలు కలపాలి పరీక్ష నాలుకను కొద్దిగా వేడి చేయాలి నెక్స్ట్ అబ్జర్వేషన్ వాట్ డూ అబ్జర్వ్ హియర్ చూడమ్మా సో గ్యాస్ ఎవాల్వింగ్ అండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద జింక్ అనమాట జింక్ ఉపరితలం అనండి వాయువులు వెలువడము జింక్ ఉపరితలం అనండి ఇక్కడ వాయువులు వెలువడము గమనించవచ్చు చూడమా నవ్వు ఇంతకుముందు చెప్పినట్టు వాయువులు ఏం చేయాలి పాస్ త్రో డెలివరీ ట్యూబ్ అండ్ త్రో ద సోప్ వాటర్ ఇన్ గ్లాస్ స్టవ్ ఈ వాయువులు డెలివరీ ట్యూబ్ గుండా సోప్ వాటర్ గుండా సబ్బు నీటి గుండా వెలువడినప్పుడు సబ్బు నీటి బుడగలలో వాయువు నిండి ఉండడాన్ని గమనించవచ్చు నవ్వు బ్రింగ్ ద బర్నింగ్ క్యాండిల్ నియర్ ద గ్యాస్ గ్యాస్ దగ్గరికి వెలుగుతున్న క్యాండిల్ ను తీసుకురండి వాట్ హ్యాపెన్స్ ఏం జరుగుతుంది మా యా వెరీ గుడ్ ద బర్నింగ్ క్యాండిల్ పుట్స్ అవుట్ మేకింగ్ ఏ పాప్ సౌండ్ అండ్ ద గ్యాస్ బర్న్స్ విత్ ఏ బ్లూ ఫ్లేమ్ సో వెలుగుతున్న కొవ్వొత్తిని గ్యాస్ దగ్గరికి తీసినప్పుడు ఏమైంది క్యాండిల్ టప్మని శబ్దంతో ఆరిపోతూ వాయువు నీలిరంగు మంటతో మండును సో దిస్ ఇండికేట్ దట్ ఎవల్యూషన్ హైడ్రోజన్ గ్యాస్ ఇస్ లిబరేటెడ్ దీన్ని బట్టి హైడ్రోజన్ వాయువు వెలువడినదని చెప్పవచ్చు యా వాట్ ఈస్ అవర్ డౌట్స్ యా వెరీ గుడ్ క్వశ్చన్ మా సో హైడ్రోజన్ అనేది ఇక్కడ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసింది కాబట్టి మంటలను ఆర్పడంలో హైడ్రోజన్ వాయువును ఎందుకు వాడకూడదు
वेरी गुड क्वेश्चन मा చూడమ్మా చెప్తాం ఇక్కడ హైడ్రోజన్ వాయువు అనేది మండుచున్న కొవ్వొత్తిని ఆర్పుతుంది వెంటనే ఏమవుతుందమ్మా దహనం మండుకుంటుంది సో గ్యాస్ బర్న్స్ విత్ ఎ బ్లూ ఫ్లేమ్ ఇంట్లో వంటింట్లో వంట గ్యాస్ ఏ విధంగా నీలిరంగు మంటలో మండుతుందో హైడ్రోజన్ గ్యాస్ కూడా ఇక్కడ నీలిరంగు మంటతో మండి గాలిలో ఆక్సిజన్ తో కలిసి నీరుగా మారుతుంది సో గ్యాస్ బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్ హెన్స్ హియర్ ఇట్ హ్యాపెన్స్ సమ్ యాక్సిడెంట్స్ ఆర్ బర్న్స్ అన్నమాట సో హైడ్రోజన్ కెనాట్ బి యూజ్డ్ టు పుట్స్ అవుట్ ద బర్నింగ్ ఆబ్జెక్ట్స్ మండుచున్న వస్తువులను ఆర్పేదానికి హైడ్రోజన్ బాంబు వాడము మండుచున్న పుల్లను ఆర్పేస్తుంది కానీ వెంటనే తాను మండుకుంటుంది ఇది మా నెక్స్ట్ వన్ ప్రొసీజర్ మేము తక్కువ చెప్పినట్టే చూడమ్మా టేక్ అబౌట్ 10 ml ఆఫ్ 10 ml of sodium hydroxide in a test tube, add few zinc granules anamata. Next, warm the test tube with the help of a spirit lamp to heat cheyala spirit lamp to heat cheyala anamata. Next observation chudama, what do you observe? Some gas is produced from the surface of the zinc granules. Alage this gas burns with pop sound and blue flame. It indicates that hydrogen gas is evolved in this reaction. Conclusion ma, when base reacts with metals, hydrogen gas is liberated. Then chemical equation chudama, base plus metal gives salt plus hydrogen. So base plus metal gives dash complete ne పూరించినట్టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ దీనికి ఎగ్జాంపుల్ మా జెడన్ అనే సాలిడ్ స్టేట్ లో తీసుకున్నాము జింక్ సాలిడ్ ఎస్ రాసినాం ప్లస్ 2NaOH ఆక్వియస్ సొల్యూషన్ గివ్స్ Na2 ZnO2 దీని సోడియం జింకేట్ అనాలా ఇదొక సాల్ట్ లవణము ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ showing that hydrogen gas liberates when zinc reacts with a base sodium hydroxide adagachu alage Zn plus 2NaOH gives dash ani complete ani adagavachu very important ma alage diagrams intaku mundu diagram metals reacts with acids lohalu amlamlato chariya jarapadam alage ippudu bases reacts with metals sharamulu lohamlato chariya ఎల్పే చర్య డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మెటీరియల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నేమ్ ద గ్యాస్ లిబరేటెడ్ వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ నేమ్ ద గ్యాస్ లిబరేటెడ్ వెన్ బేసస్ రియాక్ట్స్ విత్ మెటల్స్ సిమిలర్లీ హౌ కెన్ యూ టెస్ట్ ద హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ ఎలా చేస్తావు అని అడుగుతుంటారు టెస్ట్ ఫర్ హైడ్రోజన్ చూడమ్మా సో H2 పుట్స్ అవుట్ బర్నింగ్ క్యాండిల్ విత్ ఎ పాప్ సౌండ్ హైడ్రోజన్ వెలుగుతున్న క్యాండిల్ ను పాప్ సౌండ్ తో ఉపయోగిస్తుంది అయితే ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలమ్మా అన్ని లోహాలు ఆమ్లాలు ఎక్కువ లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి బట్ లోహాలు అన్ని క్షారములతో చర్య జరపవు కొన్ని లోహాలు ఉదాహరణకు జింక్ అండ్ అల్యూమినియం మా జింక్ అండ్ అల్యూమినియం గుర్తుపెట్టుకోవాలమ్మా జింక్ అండ్ అల్యూమినియం దీస్ టూ మెటల్స్ ఓన్లీ రియాక్ట్ విత్ బేసెస్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ జింక్ అల్యూమినియంలు మాత్రమే సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి స్ట్రాంగ్ బేసెస్ తో బలమైన క్షారములతో చర్య జరుపునప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి remaining cases they do not react with it ma next one ma reaction of acids with metal carbonates loha carbonate latono mariyu metal hydrogen carbonates no metal bicarbonates antam some examples for metal carbonates ma loha carbonateలకు ఉదాహరణలు let us take sodium carbonate is one metal carbonate formula Na2CO3 calcium carbonate CaCO3 next magnesium carbonate CaCO3
Similarly, zinc carbonate, ZnCO3, these are some of the examples for metal carbonates, loha carbonate, udaharanalu, next ma, some metal hydrogen carbonates, loha hydrogen carbonate, leda loha bicarbonate, udaharanalu, sodium bicarbonate, formula NaHCO3, NaHCO3, sodium bicarbonate, CaHCO3 taken twice, calcium bicarbonate, witness calcium hydrogen carbonate anachu. Next, magnesium bicarbonate, magnesium hydrogen carbonate, MgHCO3 taken twice, MgHCO3 taken twice, endukante bicarbonate valency okati, magnesium valency rendu, MgHCO3 taken twice rayali, ikkadiki vaste sodium valency okati, HCO3 valence kuda okati kabatti NaHCO3 rasnam. Now chuduma reaction of acids with carbonates. So reaction idi kuda activity kabatti important textbook lo unde parishilistuntaru em chuduma to observe the reaction between a metal carbonate and an acid. Required materials ma, required materials, first one test tubes. Diagram lo chuste rendu test tubes avasaram ma, rendu test tubes avasaramu. Next one diesel funnel. Next delivery tube, delivery tube చూడమ్మా, ఇది టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ డిసిల్ ఫనల్, డెలివరీ ట్యూబ్, ఇది డెలివరీ ట్యూబ్. నెక్స్ట్ స్టాండ్, ఇక్కడ ఉందమ్మా స్టాండ్. నెక్స్ట్ వన్ మా సోడియం కార్బోనేట్, ఇక్కడ పరిశ్నాళికలో తీసుకున్నటువంటి పీసెస్ సోడియం కార్బోనేట్. నెక్స్ట్ వన్ మా డైల్యూట్ HCl, ఇక్కడ తీసుకున్నటువంటి సొల్యూషన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ లైమ్ వాటర్, ఇట్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ లైమ్ వాటర్, దాని ఫార్ములా CaOH2. సో CaOH2 మా CaOH2 కాల్సియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇస్ నోన్ యాజ్ లైమ్ వాటర్, సున్నపు తేట లేదా సున్నపు నీరు అంటాం. దీంతో పాటు టూ హోల్డ్ రబ్బర్ కార్ రెండు రంధ్రాలు రబ్బర్ గ్రేడ్ అవసరము. ఇవి మనకు అవసరమైనటువంటి పరికరాలు. వన్ మార్క్ అడుగుతుంటారు లోహ కార్బొనేట్లపై ఆమ్లాల చర్యకు అవసరమైన పరికరాలను రాయండి. రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు నో ద రియాక్షన్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ కార్బొనేట్స్. నెక్స్ట్ వన్ ప్రొసీజర్ మా, ఫస్ట్ వన్ ఏం చేయాలి చూడమ్మా, టేక్ అబౌట్ 0.5 grams ఆఫ్ సోడియం కార్బొనేట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్స్. మా ఎంత 0.5 గ్రాముల సోడియం కార్బొనేట్ ను Na2CO3 సోడియం కార్బొనేట్ మా ఒక పరీక్ష నాళికలో తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మా, యాడ్ 5 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ద టెస్ట్ సోడియం కార్బొనేట్. దీనికి 5 ml సజిల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని త్రో ద డిసిల్ ఫనల్, డిసిల్ ఫనల్ గుండా HCl ను కలపాలి, HCl ను కలపాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను కలపాలి. దెన్ వాట్ డి అబ్జర్వ్ ఇన్ సైడ్ ద టెస్ట్ మా, వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టచ్స్ ద సోడియం కార్బొనేట్, ఇక్కడ చూడమా క్విక్లీ ఎఫర్వసెన్స్, బ్రిస్క్ ఎఫర్వసెన్స్ అబ్జర్వ్డ్, అంటే ఇక్కడ ఆమ్లం వచ్చి సోడియం కార్బొనేట్ తో తాకిన వెంటనే బుసబుసమనే పొంగుతూ రియాక్షన్ జరుగుతుంది, విగరస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. బ్రిస్క్ ఎఫర్వసెన్స్ ఇస్ అబ్జర్వ్డ్, బుసబుసమని పొంగడం గమనించవచ్చు. ఇంకా మా ఏ కలర్లెస్ గ్యాస్ మా, కలర్లెస్ గ్యాస్ రంగులేని వాయువులు వెలువడడాన్ని గమనించవచ్చు. ఈ రంగులేని వాయువులు ఏం చేస్తుందమ్మా, పాస్ త్రో ద డెలివరీ ట్యూబ్ కింద పంపి త్రో ద లైమ్ వాటర్, ఇక్కడ వెలువడినటువంటి రంగులేని వాయువులను ఏం చేస్తున్నాము, డెలివరీ గొట్టము గుండా లైమ్ వాటర్ సున్నపు తేటలోనికి పంపుతాము. వాట్ యు అబ్జర్వ్, సున్నపు తేట పాలవలే తెల్లగా మారుతుంది. సో ద గ్యాస్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ, లైమ్ వాటర్ మిల్కీ అనమాట. సో వాట్ ఈస్ ద రియాక్షన్, ఇది మా ప్రొసీజర్ మా, టేక్ అబౌట్ 0.5 grams ఆఫ్ Na2CO3 టెస్ట్ ట్యూబ్, యాడ్ 2 ml ఆఫ్ డైల్యూట్ HCl త్రో డిసిల్ ఫనల్, అబ్జర్వేషన్ చూడమా, ప్రొడ్యూస్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్, దెన్ ద
The gas is passed through lime water. It turns lime water into white. The lime water milky and right. Milky white and right. So milky right. So white and right. So white and right. So milky white and right. So only milky good right. So Edrasna correct. So the gas which turns lime water milky is, the gas which turns lime water milky is nothing but carbon dioxide. Now what is the result? Conclusion, the produced gas is carbon dioxide. Produced gas is carbon dioxide. So the metal carbonates, loha carbonate lo react with acids and produce carbon dioxide. Loha carbonate lo amlalato cherya jarapinappudu carbon dioxide vayuvunu vidudala chestayi. Deento paatu salt plus water erpadatayi. Emem erpadatayi? Salt, water and carbon dioxide. Loha carbonate lo amlamato cherya jarapinappudu loha lavanalu neeru mariyu carbon dioxide velubadutundi. So madina chemical equation ma metal carbonate, metal carbonate plus acid gives salt plus water plus carbon dioxide is the general equation. Now the reaction taking place in our experiment, we are taking sodium carbonate. Sodium carbonate formula Na2CO3. It is solid state lo teesukona kada S rasnam. 2HCl aqueous solution gives 2NaCl. Sodium chloride salt erpadutundi, carbon dioxide gas liberate avutundi plus water ద్రవస్థితిలో లిక్విడ్ స్టేట్ లో ఏర్పడుతుంది. హియర్ ఎల్ ఇండికేట్స్ లిక్విడ్ ద్రవము, గ్యాస్ జి ఇండికేట్స్ గ్యాస్ వాయువు, ఆక్వియస్ ఇండికేట్స్ ఆక్వియస్ సొల్యూషన్ జల ద్రావణం అంటే నీటిలో కరిగిపోయి ఉంటుంది రక్తము. సో రైట్ ద బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్స్ టు సో దట్ మెటల్ కార్బనేట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అడగచ్చు లేదా write the balance chemical equation, the reaction showing between sodium carbonate and HCl adagachu. So sodium carbonate okate anante any carbonate have to taken, for example CaCO3. CaCO3 is the calcium carbonate, calcium carbonate plus HCl hydrochloric acid raivachu. 2HCl hydrochloric acid. So calcium carbonate ka loha carbonate, metal carbonate, HCl add chesthe em em padutundi salt CaCl2 plus carbon dioxide CO2 plus water. అట్లా ఏ కార్బొనేట్ అయినా తీసుకోవచ్చు, ఏ యాసిడ్ అయినా తీసుకోవచ్చు. మా ప్రతిసారి HCl తీసుకోవాలంటే నాట్ నెసరీ, ఇట్ ఈస్ బెటర్ టు టేక్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా తీసుకోవచ్చు. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అలాగే HNO3 నైట్రిక్ యాసిడ్ తీసుకోవచ్చు. ఇలా ఏ యాసిడ్ అయినా తీసుకోవచ్చు. కార్బొనేట్లు కూడా సోడియం కార్బొనేట్ అవసరం లే, పొటాషియం కార్బొనేట్ తీసుకోవచ్చు, జింక్ కార్బొనేట్ తీసుకోవచ్చు, మెగ్నీషియం కార్బొనేట్ తీసుకోవచ్చు. మా నెక్స్ట్ వన్ టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ చూడమ్మా. ఇయర్ వెన్ ద లిబరేటెడ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ పాస్డ్ త్రో లైమ్ వాటర్ చిన్నప్పు నీటిలోకి పంపినప్పుడు ఇట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అన్నాము. టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ హాఫ్ మార్క్ బిట్స్ వన్ మార్క్ బిట్స్ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఏమి ఎందుకు మిల్కీగా మారింది చూడమ్మా, తెల్ల టవర్ షేప్ ఏర్పడింది డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ వైట్ ప్రిసిపిటేట్ ఆఫ్ కాల్షియం కార్బొనేట్. వైట్ ప్రిసిపిటేట్ ఆఫ్ కాల్షియం కార్బొనేట్ మా నెక్స్ట్ వన్ చూడమ్మా. దీనికి ఈక్వేషన్ చూడమ్మా, మనం తీసుకున్నది లైమ్ వాటర్. లైమ్ వాటర్ ఫార్ములా ఏమి, CaOH2 మా లైమ్ వాటర్ ఫార్ములా CaOH2 ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపినాము, ఏం ఏర్పడింది CaCO3 కాల్షియం కార్బొనేట్ అనేది తెల్లటి అవక్షేపంగా వైట్ ప్రిసిపిటేట్ మిల్కీ వైట్ గా ఫామ్ అయింది, సాలిడ్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బొనేట్ ఇట్ టర్న్స్ టు మిల్కీ వైట్ ప్లస్ H2O లిక్విడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ మనం చూస్తుంటాం తినేటప్పుడు కడుపు నిండుకు తిన్నాక మరంత కొంత తింటే మనకు దాని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ కూడా వెన్ ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ పాస్డ్ త్రూ ది సినిమా, ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పంపితే ఏం జరుగుతుంది చూడమ్మా. ఇయర్ కాల్షియం కార్బొనేట్ ఏర్పడినటువంటి వైట్ ప్రిసిపిటేట్ అందులో వాటర్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం
हाइड्रोजन कार्बोनेट कैल्शियम बाइकार्बोनेट फॉर्म होती एक्सेस कार्बन डाइऑक्साइड गैस लाइम वाटर लेक पंपिनप्पुडु एर्पड़िन कैल्शियम कार्बोनेट मिल्की वाइट लो पदार्थम एक्कुव कार्बन डाइऑक्साइड समक्षंलो करिगिपोयि कैल्शियम हाइड्रोजन कार्बोनेट कैल्शियम बाइकार्बोनेट गा मारडं वल्ल मिल्की वाइट अनेदि डिसअपियर मिल्की वाइट अनेदि अदृश्यम अवुतुंदि मा वेरी गुड क्वेश्चन मा सो इक्कड कैल्शियम हाइड्रोक्साइड चुन्नप्पु तेट कूडा పాల వలె తెలుపు రంగులో ఉంటుంది కదా మనం ఎట్లా తెలుసుకుంటాము వెరీ గుడ్ మా యు నో దట్ పాలు వేడి చేసినప్పుడు పాల పైన క్రీమ్ అనేది ఏర్పడుతుంది వెన్న అనేది ఏర్పడుతుంది ఓకే ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీటిలోకి కార్బన్ డైఆక్సైడ్ పంపినప్పుడు కాల్షియం కార్బోనేట్ అనేది తెలుపు రంగులో బ్రైట్ వైట్ మా ఎక్కువ తెలుపు రంగులో సున్నపు తేట మీద సున్నపు తేట మీద ఏమవుతుందంటే పైన ఒక లేయర్ లాగా సాలిడ్ తేలుతూ సాలిడ్ పదార్థం ఏర్పడుతుంది దాని మిల్కీ వైట్ అంటాం ఇట్ ఈస్ ద కాల్షియం కార్బోనేట్ టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ మా CO2 టన్స్ లైమ్ వాటర్ మిల్కీ సింప్లీ CO2 టన్స్ లైమ్ వాటర్ మిల్కీ కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నేటను మిల్కీ లేక మారుతుంది లేదా మిల్కీ వైట్ అని రాయొచ్చు నెక్స్ట్ వన్ మా ఇంకోటి మా కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్టింగ్విష్ ఫైర్స్ అన్నమాట నిప్పును మంటలను ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ వాడతారు చూడు మా సో హియర్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏమవుతుంది మా పుట్స్ ఆ బర్నింగ్ క్యాండిల్ వెలుగుతున్న క్యాండిల్ ను CO2 ఆర్పివేస్తుంది రెండింటిలో ఏది రాసిన పరీక్షలు ఇస్తూ ఉంటారు మా నెక్స్ట్ మనం హైడ్రోజన్ కు కార్బన్ డైఆక్సైడ్ కు టెస్ట్ లో తేడా ఏమి చూడు మా రెండింటిలోనే బర్నింగ్ క్యాండిల్ తో పరీక్ష చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ను హైడ్రోజన్ గ్యాస్ ను బర్నింగ్ క్యాండిల్ తో పరీక్షిస్తే ఏమవుతుంది చూడు మా హైడ్రోజన్ గ్యాస్ ఏమో బర్నింగ్ క్యాండిల్ ను టప్మని శబ్దము చేస్తూ ఆర్పివేసి తాను బ్లూ కలర్ లో మండుకుంటుంది చూడమ్మా హైడ్రోజన్ బర్నింగ్ క్యాండిల్ వెలుగుతున్న కొవ్వొత్తిని పాప్ సౌండ్ చేస్తుంది అది మెయిన్ మా అదే కార్బన్ డైఆక్సైడ్ అయితే మండుతున్న క్యాండిల్ ను లేదా మండుతున్న అగ్గి పొల్లను సింపుల్ గా ఆర్పివేస్తుంది ఇక్కడ ఎలాంటి శబ్దము రాదు దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టెస్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ విత్ ఏ బర్నింగ్ మ్యాస్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ వన్ నెక్స్ట్ వన్ రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ మెటల్ బై కార్బోనేట్స్ ఫస్ట్ ఏమ్మా దీనికి ఉద్దేశమ్మా టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ రియాక్షన్ బిట్వీన్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ అండ్ అన్ యాసిడ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ లో హైడ్రోజన్ కార్బోనేట్ కు ఆమ్లములకు మధ్య చర్యను పరిశీలించుట దీనికి మా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏమేమి పదార్థాలు కావాల్సిమా లెట్ అస్ సీ ఇన్ ద diagram there is two test tubes ma there is avasaramaina materials two test tubes next one delivery test tube tarvata id disulfonal ma disulfonal next one delivery tube next one స్టాండ్ ఇక్కడ ఉంది మా స్టాండ్ నెక్స్ట్ వన్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫార్ములా సోడియం ఇక్కడ ఉండాల్సిందేమ్మా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ ఫార్ములా NaHCO3 మా సోడియం బైకార్బోనేట్ NaHCO3 ఉండాలా నెక్స్ట్ వన్ lime water CaOH twice lime water next one dilute hydrochloric acid undima dilute hydrochloric acid ikkada lime water matter ivi so materials required antane once again chudma rendu test tube kavali two test tubes disulfonal delivery tube next one sodium bicarbonate dilute hydrochloric acid lime water stand and two hold rubber stopper procedure emi take
about 0.5 grams of sodium hydrogen carbonate. Sodium hydrogen carbonate, sodium bicarbonate, NaHCO3 ని 0.5 గ్రాములు ఒక పరిశ్నాళికలో తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, యాడ్ 2 ml of హైడ్రోక్లోరిక్ యాసిడ్ త్రూ ద డిసిల్ఫనల్ డిసిల్ఫనల్ ద్వారా 2 ml హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. చూడమ్మా, వన్స్ అగైన్ టేక్ అబౌట్ 0.5 grams ఆఫ్ ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ తీసుకోవాలా. యాడ్ HCl, యాడ్ HCl త్రూ ద డిసిల్ఫనల్ HCl అంతా 2 ml ఆఫ్ HCl పంపాలి, కలపాలి. కలిపిన తర్వాత వాట్ డి అబ్జర్వ్, అబ్జర్వేషన్ చూడమ్మా, వాట్ డి అబ్జర్వ్ మా అబ్జర్వేషన్ చూడమ్మా. ఇయర్ ఇంతకు చెప్పిన బ్రిస్క్ ఎఫరోసెన్స్ ఈజ్ అబ్జర్వ్డ్, బ్రిస్క్ ఎఫరోసెన్స్ మా క్విక్లీ ఎఫరోసెన్స్ అంటాం, విగరస్ రియాక్షన్ టేక్ ప్లేస్ ఉంది. ఇక్కడ బుసబుసమని పొంగుతూ ఏ కలర్లెస్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ మా, ఇక్కడ నుంచి కలర్లెస్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంటుంది మా, గ్యాస్ బబుల్స్ ఎవాల్వ్ అవుతాయి మా. సో దిస్ గ్యాస్ బబుల్స్ వెన్ పాస్డ్ త్రూ డెలివరీ ట్యూబ్ అండ్ పాస్డ్ త్రూ ద లైమ్ వాటర్, సున్నపు నీటిలోకి పంపుతాము. సున్నపు నీటిలోకి పంపినప్పుడు ఏమవుతుందండి, సున్నపు నీరు టర్న్స్ మిల్కీ వైట్ అనమాట, వైట్ రాయొచ్చు లేదా మిల్కీ అని రాయొచ్చు, మిల్కీ వైట్ అని కూడా రాయొచ్చు. చూడమ్మా, వాట్ హ్యాపెన్స్ వెన్ లైమ్ వాటర్ పాస్డ్ సారీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్ అంటే టర్న్స్ మిల్కీ రాయొచ్చు, టర్న్స్ వైట్ అని రాయొచ్చు, టర్న్స్ మిల్కీ వైట్ అని రాయొచ్చు. ఎందుకు అని చెప్పుకున్నా, డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ ఏర్పడడం వల్ల అది మిల్కీ వైట్ లేకి మారుతుంది. నెక్స్ట్ వన్ మా, ద ప్రొడ్యూస్డ్ గ్యాస్ ఈస్ CO2, ప్రొడ్యూస్డ్ గ్యాస్ ఈస్ CO2 రిజల్ట్ మా. సో కన్క్లూజన్ ఏమా, ద గ్యాస్ విచ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. సిమిలర్లీ మెటల్ బైకార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. లోహ బైకార్బోనేట్లు, లోహ హైడ్రోజన్ కార్బోనేట్లు ఆమ్లంతో చర్య జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. దాని కెమికల్ ఈక్వేషన్ చూడమ్మా, మెటల్ బైకార్బోనేట్ లేదా మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ salt plus water plus carbon dioxide. సో దీనికి ఈక్వేషన్ చూడమ్మా, అవి ఇస్తూ ఉంటాడు పరీక్షల్లో. NaHCO3 సాలిడ్ స్టేట్ లో తీసుకున్నాం, ఎస్ రాసినాం, ప్లస్ HCl ఆక్వియస్ రాసినాము, గివ్స్ డాష్ అని అడుగుతుంటారు, గివ్స్ NaCl ఆక్వియస్ ప్లస్ CO2 గ్యాస్ ప్లస్ H2O లిక్విడ్. మా ఈ బ్రాకెట్లు ఉండేది రాయకన్నా పర్లేదు, మా బ్రాకెట్లు ఉన్న అచ్చరాలు రాయక. సో NaHCO3 ప్లస్ HCl గివ్స్ NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. సిమిలర్లీ దీన్ని ఏం రాస్తారు, NaHCO3 ప్లస్ HCl గివ్స్ NaCl ప్లస్ H2O ప్లస్ డాష్ కంప్లీట్ అని లేదా ఫిల్ అని అడుగుతుంటారు, పూరించండి అని కార్బన్ డైఆక్సైడ్ రాయవలసి ఉంటుంది. ఇది మా వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా. వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ టు మై